అలాగే ఈ రోజు కార్యక్రమం జరిగే ముందు వస్తే ఇక్కడికి వస్తే ఏమైందన్న చాలా మంది కూడా ఏంది ఏం జరిగిందంటే చిన్న మిస్టేక్ అయింది ఏంది అంటే వెంకటేష్ గారిని అడిగి 700 800 అని అడిగిన లేదన్న ఓన్లీ గౌడ్ ఎంప్లాయీస్ అని పెట్టిండు అని అంటే చూడు ఒకసారి మెసేజ్ అన్నారు అరే ఎందుకు చేస్తావు అంటే అరే ఏదో మిస్టేక్ అయింది అని చెప్పాను వేరే వాళ్ళకి ఫోన్ చేసిన లేదు ఓన్లీ ఎంప్లాయీస్కి అన్నారు కదా అంటున్నారు బోయపల్లికి ఫోన్ చేసిన ఎనిగొండకి ఫోన్ చేసిన పాల్కొండలకు చేసిన బొనైపల్లం సేమ్ అయితే చిన్న మిస్టేక్ జరుగుతుంది ఎంప్లాయీస్ మరియు గౌడ బంధువులందరూ కూడా అని చెప్పి కూడా దయచేసి పెట్టాలి ఎంప్లాయీస్ గౌడ బంధువులు అని చెప్పేసి మెసేజ్ లో మిస్టేక్ అయింది దయచేసి కూడా ఇప్పుడు అందరినీ కూడా పెడితే కూడా అంటే కొందరు ముఖ్యంగా చిన్న చిన్న మనలో మనస్పార్థాలు లేకుండా అందరు కూడా వర్క్ డివైడ్ చేసుకుంటే బాగుంటుంది కలిసి అందరం కలిసి భోజనం చేయడం ముఖ్యంగా మహబూబ్ నగర్ లో 2000 దాదాపుగా 98 నుంచో 90 ఎప్పటి నుంచో ఒక దగ్గర బోర్డు పెడుతుంది బ్రిడ్జ్ పక్కన పెట్టారు గౌడ హాస్టల్ కొరకు ఇది కేటాయింపబడ్డది అయిపోయింది ఆ నుంచి లేపారు ఇంకో దగ్గరికి పోతే ఇంకెక్కడ పెట్టారు చాలా లేపారు ఎన్నేళ్ళ నుంచి ఇదే జరుగుతుంది జరిగినాక లాస్ట్కు అందరం తలా ఒక చెయ్యి వేసి అందరం వేసి ఒక గౌడ హాస్టల్ కట్టినాం కానీ అది వాడుకలోకి రాలేదు దాని నుంచి అయితే ఏం యూజ్ అయితే లేదు దాన్ని చూసినాక సరే అంత దూరం ఉంది ఎవరం పోలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పిండు అలాగే ఆ సత్తూరు రమేష్ నాకు తెలుసా గౌడాశ్రం గురించి ఆయన దగ్గర ఆయన పక్కనే ఉంటుంది ఆ గౌడాశ్రం కూడా ఎందుకు కూడా యూజ్ అయితే లేదని చెప్పేసి ఒకటి అందరం కూడా కలుసుకొని మాట్లాడుకోవడానికి మంచి చెడులు ఉంటాయి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉంటే కూడా అందరం గౌడ సంఘం తరఫున ఉన్న అన్నదమ్ములం అందరం కూడా కలిసి ఒక వేదిక ఉంటుంది మనకని ఒక గౌడ కమ్యూనిటీ హాల్ కడదామని చెప్పి ప్లాన్ చేస్తే అది కూడా కాలేదు ఇంతవరకు కూడా అంటే పాత రాజకీయాలు మాట్లాడి ఎవరిని కూడా విమర్శించే విధంగా కాకుండా రాజకీయాలు పక్కకు పెట్టి సార్ ఎప్పుడు వచ్చినా అదే చెప్తాడు ఉద్దానంద రాజకీయంతో మనకేం పని మంచిగా చూడ జరిగింది మనం అందరం కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో సార్ చెప్తుంది కాబట్టి మళ్ళీ దాని గురించి నేను రిపీట్ చేస్తున్నాను ఆ 2014 నుంచి కూడా అనుకున్నాం కాలేదు ఒకటే ఒకటి వచ్చింది సంకల్పం అన్న మనం అందరం కలిసి కూర్చోవాలి మనం అందరం కలిసి ఒక దగ్గర చేరుకోవాలంటే ఒక వేదిక కాకుండా మనం ఒక గుడి కడదామని చెప్పి కూడా నిశ్చయించుకోవడం జరిగింది కార్తీక మాసం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం ఈ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న గౌడ సమాజం గ్రేట్ మరియు గోప ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాలను నిర్వహించుకున్నారు కుటుంబ సభ్యుల సమేతంగా 100ల మంది గతంలో లాగా ఈరోజు 3వసారి మయూరి నర్సరీస్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల నృత్య ప్రదర్శనల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించుకున్నారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాం చిన్నపిల్లల నృత్య ప్రదర్శన అలాగే పెద్దలకు గౌరవించుకోవడం సన్మానాలు చేసుకోవడం అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా దేవాలయ అభివృద్ధికి కావచ్చు కమ్యూనిటీ సెంటర్ అభివృద్ధికి కావచ్చు ఎట్లా కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి పెద్దలందరూ కూర్చొని ఒక నిర్ణయాలు తీసుకున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా నేను అందిస్తాను వాళ్ళు చేసే ఎటువంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్లో కూడా నా వంతు పాత్ర నా వంతు సహాయం ఉంటుంది